హై టు ఆల్, వెల్కమ్ టు ప్రసాద్ పిఎస్ బ్లాగ్స్. మీరు వచ్చేసి నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే వాళ్ళు సున్నదిగా ఆలోచించి చూసారా. వాళ్ళని క్లిక్ చేశారంటే మీ వీడియో పెట్టిన ఫస్ట్ మీకే వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీకు నచ్చిన కామెంట్ చేసేయండి. ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండి ఇగో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టింటే రన్నింగ్ ఉంటే లోపల కుక్కలు ఆడుకున్నాయి. ఇంత కుక్కలు ఆడుకుని మొత్తం పీకి దుమ్ము లేపేసాయి అన్నమాట. కానీ ఏం చేద్దాం, మన బడ్జెట్ వేరే, మళ్ళీ తెచ్చుకోవాలంటే కరెక్ట్ హైట్ సరిపో, మన హైట్కి సెట్టి కొన్నే చిక్కుతాయి అన్నమాట. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నర్సీ అనమాట, సింగారెడ్డిపల్లి ఫుట్బాల్ ప్లేయర్ అండ్ క్రికెట్ ప్లేయరు. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన ఇదిగో ఇక్కడ పోయి వాళ్ళంతా అంకుల్స్ అనమాట. అబే జల్దీ బోల్ కల్ సుబే పన్వేల్ నికల్నా హై. వాళ్ళు పొద్దున్నే 5:30 లోపల వచ్చి ఇంకా 6:30 కల్లా వెళ్ళిపోతారు. భయ్ మజా ఆయా. ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్, వెనకలు వచ్చేసి మోడల్ స్కూల్, అక్కడ వచ్చేసి జూనియర్ కాలేజ్, ఇక్కడ వచ్చేసి హై స్కూల్, పెనగలూరు హై స్కూల్ అనమాట. మెయిన్ ఇదే, ఈ గ్రౌండ్ అంతా హై స్కూల్దే. నేను చదివింది కూడా అక్కడే 10th అంతా. ఇదిగోండి వీళ్ళే కొత్త ప్లేయర్స్, ఈరోజు మన విలాగ్లోకి వచ్చిన అన్నమాట. ఇతను ఫుట్బాల్ ప్లేయర్ కమ్ క్రికెట్ ప్లేయర్ అన్న సాఫ్ట్వేర్. మా వచ్చేసి ఈరోజు మన హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం అనమాట. చాలా పెద్దది, ఒకప్పుడు కడపలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఏమంటే అంత ఆక్రమణకు గురయ్యి ఆ స్కూల్ ఈ స్కూల్ అన్నీ కట్టేసి సగం తినేసినారు. ఇప్పుడు ఉండేది మొత్తం వచ్చి నాకు తెలిసి ఒక చుట్టూ 1 కిలోమీటర్ ఉంటుంది ఏమో అంతే, ఇంకముందు ఇంకా ఎక్కువ ఉన్నింది. ఇప్పుడు వచ్చేసి మేము రన్నింగ్ కొట్టేది ఎంత ఉంటుంది అంటే 450 మీటర్స్ ఉంటుంది. అంటే క్రికెట్ 6 లేని చుట్టూ కొడతాం అనమాట. ఇంకోటి పెద్దది ఉంది, కాకపోతే అది కొంచెం రూట్ బాగుండదు, కొట్టే కాళ్ళు ఇంకా పనుకోవాలన్నమాట. అందుకని దాన్ని వదిలేసి దాన్ని అవాయిడ్ చేసేసి 6 లేని చుట్టూ కొడతారు. ఆల్మోస్ట్ చాలామంది ఊరు రాలే గ్రౌండ్కి వచ్చేది. మీ ముగ్గురుమే చెప్తాలే నీ గురించి కూడా చూడండి. నవ్వుకుంటున్నాడు. ఒకప్పుడు వచ్చావన్నాడు మధ్యలో ఆయన. ఏమంటారు అన్నివైన కారణాల వల్ల అందులో ఆయన జాబ్ కోసం కృషి చేస్తా, ఇంటి దగ్గర ఆ కోచింగ్ ఈ కోచింగ్ తీసుకొని మమ్మల్ని ఒంటర్ చేసినాడు. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండెతో వణుకుతున్నట్టుందిరా. అందరూ బాగుపడదామని నేనే ఇంకా ఏం చూసుకోవడంలే, చూసుకుందాం. మనకి ఇంకా టైం ఉన్నది, ఏజ్ చిన్నపిల్లలం కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవన్నీ మనం మీదికి తీసుకోకూడదు. ఒకప్పుడు ఫుట్బాల్లో గోవాకి పెద్ద పెద్ద డిస్టిక్లకి అన్ని పోయి ఆడినాడు అనమాట. కాబట్టి అది ఏం ప్రాబ్లమో తెలీదు, బయటికి పంపించేసినారు. అతను కూడా ఎన్ని రోజులని ఫుట్బాల్ ఇది ఆడి ఇంటి వాళ్ళకి దూరంగా ఉందాం, ఇంటి దగ్గర జాబ్ చేసుకుంటూ ఇంటి వాళ్ళకి దగ్గరగా ఉందాం అని చెప్పి అతను కూడా వదిలేసి వచ్చాడు అనమాట. చూసినట్టయితే సూర్యుడు మామూలుగా లేడు. ఇదే మా గ్రౌండ్, ఆ మధ్య క్రికెట్ ఆడతారు, అక్కడ వచ్చేసి ఖోఖో ఆడతాం అనేవారు. ఇప్పుడు ఏం లేవనమాట, మొత్తం పొదలతో దుమ్ములేసింది. ఇతను కూడా ఇంకా కొంచెం అలా ఉండేది గ్రౌండ్, అది కొన్ని కారణాల వల్ల పోయిందనమాట. అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లే, అవన్నీ పెద్ద పెద్దవాళ్ళు ఏం పీకలేక మనం ఏం పీకుతాం. కానీ వచ్చేసి ఇక్కడ 6లు కొట్టేది నేర్చుకున్నా అంటే బయట ఆడైనా కొట్టేయచ్చు, అంత పెద్ద మ్యాట్ ఇది క్రికెట్కి అయితే. ఇప్పుడైతే తగ్గించేసారు, కొందరు కొట్టలేక తగ్గించుకున్నారు అనమాట. కానీ చాలా పెద్దది, 85 అట్ట పెట్టేస్తారు. అంటే 85 అంటే పెద్దదనేం కాదు, మనలాంటి వాళ్ళకి పెద్దది అనమాట. 85 అంటే ఎవరు కొడతాడు, మన స్టేడియం ప్లేయర్సా, రంజిత్ ప్లేయర్సా, కాదు కదా సార్? ఏంటి సార్ అది? రంజిత్ ప్లేయర్సా, కాదు కదా. కానీ అలా పెట్టేస్తారు, ఏం చేద్దాం. అంటే ఇది నేర్చుకున్నా అంటే కొంచెం బయట ఎక్కడ ఇంకా తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని 65-70 లాస్ట్ ఉండేవి, అవి కాబట్టి కొట్టేస్తారు. ఇంకా వచ్చేసి మన గ్రూప్లో ఇంకొక అన్న రావాలి, మనీ అన్నానే కానిస్టేబుల్,
అన్నీ అనమాట మనకి ఒక 5 డేస్ నుంచి కోచ్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ గ్రౌండ్ లో బయటికి పోతే ఒక 5 or 6 ఉంటుంది రోడ్డు మీదకి పోతే, కానీ రోడ్డు మీదకి పోలేదు అనమాట. అందరూ ఏదో ఏమంటారు ఇది కదా చూసిన దిచ్చి బొమ్మను కదా చూసినట్టు చూస్తూ ఉంటారు. ఏదో కొత్తగా ఊర్లోకి ఎవరు వచ్చాడు అన్నట్టు అంటే మనం రోడ్డు మీద ఒకటే పెరిగిస్తూ ఉంటాం కదా, అందరూ కొంచెం ఇంత కదా వస్తారు అనమాట. ఇటు సైడు వెనకలు ఉండేది వచ్చేసి వాలీబాల్ కోర్టు. ఇక్కడ కూడా మంచి మంచి ప్లేయర్లు ఉన్నారనమాట, కానీ ఏమంటారు ప్రోత్సాహం లేదనమాట, అందుకని తొక్కేయబడినారు చాలా మంది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారు. అది ఫ్యామిలీ కోసం, ఇంకా పీటీలు కావచ్చు ఎవరైనా కావచ్చు, అది పీటీలు ఇంకా వేస్ట్ నా కొడుకులు చెప్పాలంటే మహాన్నే. నేనే ఫుట్బాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ పోయినా అంటే అర్థం చేసుకోండి, ఆట అంత రాలే పోయినా కానీ కానీ ఒక సర్టిఫికేట్ ఎలా కంట్రోల్ కంట్రోల్ పీటీ అది వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటారు అన్నమాట. టీచర్లు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది మీరు. కానీ ఇప్పుడు వచ్చేసి ఒక కామ వచ్చినది పీటీ, కొంచెం మంచిగా కానీ పిల్లలందరికీ పద్దెనే నేర్పించడం సాయంత్రం నేర్పించడం. ఇంతకుముందు పీటీలు అయితే వదిలేసి మీ పాటి మీరు నేర్చుకుంటే నేర్చుకోండి, అంటే ఫోన్ నేను వాళ్ళు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయ. కొంచెం మంచిగా కానీ పద్దనే పిల్లలు ఫుట్బాల్ కబడ్డీ ప్రాక్టీస్ ఇప్పుడు జరుగుతుంది ఒక 5 డేస్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది జావెలింగ్ త్రో షార్ట్ పుట్ ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా స్టార్ట్ చేద్దాం. ఆయన వీడియోలు పెడతా దీంట్లో, దీంట్లోనే పెట్టేస్తా. నెక్స్ట్ వచ్చేసి అన్న కొంచెం బాడీని ఫిట్ చేద్దాం అని వస్తున్నాడు. వాళ్ళిద్దరు అయితే అన్న ఆల్మోస్ట్ ఫిట్టే. ఈ పిల్లడు వచ్చేసి క్రికెట్ అంటే బాగా పిచ్చి అనమాట, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. ఆ పిల్లడు ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాడు, క్రికెట్ మంచి బౌలర్ అనమాట, దుమ్ము లేపుతాడు. కళ్ళు తెరిచానంటే వాళ్ళు దుమ్ము లేపుతారు. అదన్నీ సెకండరీ. వచ్చేసి ఇంకా ఒక 30 మినిట్స్కి సూర్యుడు వచ్చానంటే రన్నింగ్లే ఏమి లే, కింద పనుకోవడం అంత ఎండ ఉంటుంది. ఒక్కోసారి మంచి కూల్గా ఉంటుంది ఇక్కడ చూడండి. అనవసరంగా బాల్ కొట్టిన మళ్ళీ బాల్ పెరిగిస్తున్నాడు, ఎందుకు అంత కొట్టడం దేనికి పెరిగింది నీకు. అది దాన్ని ఏమంటారంటే ఏదో అంటారన్నమాట, ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మాత్రం లేట్ అయింది ఎందుకంటే వీడియో తీస్తున్నాం కాబట్టి. మామూలుగా అయితే వీడియో పట్టించుకుని రన్నింగ్ చేసేటప్పుడు అసలు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, ఆ ఉండే మూడు ఉత్సాహం అన్నీ దొబ్బేస్తాయి. అందుకని ఈరోజు ఏమంటే గాలి లేదు బా పోతుంది బాలు, మళ్ళీ ఇంకోటి గాలి ఉండేది పిల్లలు చేస్తారులే, అంత ఉన్నోళ్ళం కాస్తాం. ఓకే ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేసి ఈ 450 మీటర్స్ ఉంటుంది, మొత్తం ఒక 10 రౌండ్స్ అనమాట. కొట్టేవాళ్ళు 10 రౌండ్స్ కొడతారు అంటే 5, 4 రోజు డైలీ అయితే 4 కొట్టేవాడిని, కాకపోతే అన్న వచ్చేసి కొంచెం పెంచుకోవాలని చెప్పి నేను ఒకటేసారి 10 రౌండ్స్ కొట్టించేసినాడు. 10 రౌండ్స్ అయితే కొట్టేసిన, అది కూడా పక్కన పిక్ పెడతా చూడండి. 10 రౌండ్స్ కొట్టినా అనమాట. పిల్లలు ఆడుకున్నారు, పిల్లల కోసం ఫుట్బాల్ తెచ్చి వీళ్ళు ఆడుకుంటున్నారు. చెయ్యి బాగా పెయిన్ కానీ పొద్దున్నే పెద్దగా గ్రిప్ ఉండదు కదా, అంతా లూజ్ ఉంటుంది బాడీ, అందుకని కొంచెం పెయిన్ కానీ మామూలుగా పెయిన్ కాబట్టి. వచ్చేసి రన్నింగ్ అయిపోయిన తర్వాత మన ఫేస్ మళ్ళీ రివీల్ చేస్తా. ఇప్పుడు చూసినట్టున్నది అప్పుడు ఫేస్ మొత్తం మాడిపోయి ఉంటుంది, మామూలుగానట్టే ఉంటుంది కానీ అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ పోతుంది అనమాట. ఓకే ఎవరు నమ్మాలన్నా వచ్చి